ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పై ఎలాంటి పోరాటాలు చేయనున్నారు? పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందంటున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగుమంటి రాంబాబుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేపడుతుంది? ముఖ్యంగా ఖమ్మం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ పట్ల ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కార్యదర్శి నాగుబండి రాంబాబు గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా చెప్పండి, మీరు ఖమ్మం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఖమ్మం ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎటువంటి వాతావరణం ఉంది అనేది గమనించినప్పుడు రైతుల్లో, విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏ వాగ్దానాలైతే చేసి అధికారంలోకి వచ్చాడో ఆ వాగ్దానంలో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదు. మాటల గారడీ తప్పితే ఎక్కడా ఇతను చేసిన వాగ్దానాల అమల్లో శ్రద్ధ కానీ చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ ఖమ్మం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడా అభివృద్ధి అనేది కనపడదు. ఏ అభివృద్ధి చేసినా కానీ గత ప్రభుత్వంలో చేసినవి, గత ప్రభుత్వం మంజూరు చేసినవి ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు తప్పితే ఒకటి రెండు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కావు, అవి ప్రజలకు ఉపాధి కలిగించే కావు. ఏ విషయంలో కూడా ఇక్కడ ఖమ్మం నగరాభివృద్ధి కానీ ఖమ్మం నగర కార్పొరేషన్లో కలిపిన గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళకి అభివృద్ధి విషయంలో వాళ్ళు పక్కన నగరంలో కలిచారనే పేరే కానీ పూర్తిగా అభివృద్ధి కామడ దూరంలో ఉన్న పరిస్థితి ఆ గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఆ పార్టీ ఏ రోజైతే ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ని మరి వాళ్ళు మీరు చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, కాంగ్రెస్ ఇతర పార్టీలతో ముందుకు వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని ప్రాంతాలలో దూకుడు పెంచింది, ఖమ్మంలో కూడా అదేవిధంగా దూకుడుగా వెళ్తుంది. ఖమ్మానికి సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబాటుకు గురైంది, కార్యకర్తలు చొచ్చుకెళ్లే విధంగా పార్టీ కార్యక్రమాలు చేపడతలేదని కొంత ప్రచారం నడుస్తుంది. మీరేమంటారు? ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. తెలంగాణ ఉన్న జిల్లాల్లో ఖమ్మం జిల్లాలోనే పోయినసారి అత్యధిక స్థానాలు గెలవటం జరిగింది. కేసీఆర్ రాష్ట్రం అంతా ఆయన ప్రభంజనం చూపించినా ఈ జిల్లాలో ఆయన గెలిచింది ఒక స్థానమే. 10 నియోజకవర్గాలుంటే ఒక్క కొత్తగూడెం స్థానంలోనే టీఆర్ఎస్ గెలవటం జరిగింది. మిగతాది ఏదున్నా కానీ సంతలో పశువులను కొనుక్కున్నట్టు మా పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి ఆయన కొనుక్కొని ఆయన పార్టీ అని చెప్పుకుంటున్నాడు తప్పితే ఇక్కడ అతని కేడరూ లేదు, టీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ బలము లేదు. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. దానికి కారణం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు బట్టి విక్రమార్క ఈ జిల్లాలో ఉంటాం. మా దగ్గర జిల్లా కాంగ్రెస్ కాకుండా యువజన కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ సెల్స్ పూర్తి యాక్టివ్గా ఉన్నాయి. అది ఒక్కటే కాకుండా మేము బూత్ స్థాయి నుంచి కూడా నాట్ ఓన్లీ ఖమ్మం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రతి దగ్గర కూడా బూత్ స్థాయిలో కూడా మాకు పట్టుంది. ఆ పట్టుని మాకు పట్టుందని ఒకటి చెప్పుకోవటం కాకుండా మేము గ్రామస్థాయి కమిటీలు ఉన్నాయి, ఇప్పుడు బూత్ స్థాయి కమిటీలను కూడా పటిష్టంగా చేసుకోవడం జరిగింది. చాలా యాక్టివ్గా ఎటువంటి దాని మీద కూడా మేము ఈ రోజున ఉన్న సామాజిక మాధ్యమాలు, మీడియా కానివచ్చు, మిగతా సోషల్ మీడియా కావచ్చు, అన్నిటి ద్వారా కూడా మేము ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ ఈ జిల్లాలో చాలా యాక్టివ్గా ప్రజలకు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం చేస్తుందో, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపాలో అనే విషయం మీద చాలా స్పష్టంగా కాంగ్రెస్ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పనిచేసుకుంటూ వస్తున్నాయని తెలియజేసుకుంటూ. ఓకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగుబండి రాంబాబు గారిని కొంతమంది ప్రతిపాదిస్తూ నిన్న మొన్న ఐఏసీసీ పరిశీలకులు ఖమ్మం పర్యటన నేపథ్యంలో కూడా కొంతమంది మీ పేరుని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చాలామంది మీ పార్టీ శ్రేణులు కోరుతున్నారు, ఇది నిజమేనా? మీ మీద దరఖాస్తులు పార్టీ పరిశీలకులు అందిన వాస్తవం ఎంత? ఇది ముఖ్యంగా మన ఖమ్మంకి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా సలీం అహ్మద్ గారిని నియమించడం జరిగాక
ఆయన గారు నిన్న వచ్చింది టికెట్లు పేర్లు కోసం కాదు, జిల్లాలో వాస్తవ పరిస్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటానికి మనం ఏ విధమైన చర్యలు చేయాలా, జిల్లాలో పార్టీని ఏ విధంగా పటిష్టపరచాలా అని దిశా దిశా నిర్దేశం చేయడానికి వచ్చారు. దానిలో భాగంగా మొన్న ఫస్ట్ రోజు నియోజకవర్గ వారి సమీక్షలు తెల్లవారుజామున 2:30కి లాస్ట్ మీటింగ్ ఖమ్మం జరిగింది. ఖమ్మం నియోజకవర్గం అంటే కార్యకర్తల్లో ఉన్న పట్టుదల, ప్రభుత్వం మీద ప్రజలకున్న వ్యతిరేకత కాంగ్రెస్ శ్రేణులు మొట్టమొదటిసారి ఎక్కడా జరిగి ఉండదు. తెల్లవారుజామున 3 గంటల దాకా నియోజకవర్గ సమీక్షలు జరిగాయంటే మీరు ఆలోచించుకోండి. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే జనరల్గా ఆయన పార్టీ పటిష్టతకి చెప్పినప్పుడు అభిమానం ఉన్నవాళ్ళు ఎవరి నాయకుడిని వాడిని ప్రపోజ్ చేసుకున్నారు. నేను గతంలో ఈ జిల్లాలో ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. యాక్చువల్గా 30 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నాను కాబట్టి నాకు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధంతో అభిమానంతో అనేక మంది డిపార్ట్మెంట్ సెల్లోలు కానీ వ్యాపార వర్గాలు కానీ కింద కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్న పదవుల్లో ఉన్న బాధ్యత ఉన్న పదవుల్లో ఉన్న వారు ఖమ్మంని నాకు కేటాయిస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. అది కామన్. కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి పనిచేయటానికి ఇక్కడ ఉన్న శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉంటాయి, ఐక్యంగా ఉంటాయి. ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని గెలిపించే పరిస్థితి ఈరోజు ఉంది. నాకు ఇవ్వమైన అవకాశం నేను ఎందుకు కోరుతున్నానంటే పూర్తిగా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తిని, కొత్తగా పార్టీలోంచి వచ్చేవాళ్ళు కాకుండా ఇక్కడ పార్టీలో ఉండి ఈ కేడర్కి, ఖమ్మం నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అల్టిమేట్గా నిర్ణయం అధిష్టాన వర్గానిది. గత ఎన్నికల్లో బలమైన పార్టీగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయాక ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసుకుంటే బలహీన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పార్టీని నమ్ముకున్న నాయకులకు పార్టీలో న్యాయం జరగదనుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో నేను ఒకటి చెప్తాను. అజయ్ కుమార్ ఏమీ కాంగ్రెస్తో ఉన్నాడు కాదు, ఆయన సిపిఐ ఉగ్గుపాలతో పెరిగి అందులోంచి 4 పార్టీలు మారొచ్చాడు. అతను వస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చి టికెట్ ఇచ్చి పంపింది. అతను వచ్చాడు పోయాడు తప్పితే అతను ఈ పార్టీ నిర్మాణం చేసి ఏనాడు ఈ జిల్లాలో అతను కాంగ్రెస్ పార్టీకి నిర్మాత కాదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పటిష్టతలో భాగం ఉండి తెలంగాణ కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం వచ్చి ఈరోజు ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన లేదు. అతనికి కాంగ్రెస్ పార్టీ వచ్చాక గౌరవించే అవకాశం ఇచ్చింది. పార్టీ కేడర్ అంతా ఓట్లేస్తే అతను గెలిచాడు. అతను పార్టీకి నమ్మక ద్రోహం చేసి తన వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం ఆయన ఈరోజు పార్టీ వదిలిపెట్టి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే విధంగా కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి పోయాడు. ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ నియోజకవర్గంలో ఎవరైతే కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా, కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ఉంటాడని ఇతను అసెంబ్లీ పంపిస్తే ఈరోజు వాళ్ళ ఖమ్మం ప్రజల అందరినీ మోసం చేసి, ఖమ్మం ప్రజల ఆశల్ని నట్టేట ముంచి అతను ఈరోజు నమ్మక ద్రోహానికి పాల్పడి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడు తప్పితే పూర్తిగా కార్యకర్తలు, కేడర్ ఈ నియోజకవర్గంలో కాదు, జిల్లాలో కాదు, ఎక్కడా చెక్కు చెదరలేదు. అతనికి కాంగ్రెస్ సంబంధం ఉన్న వ్యక్తే కాదు, పార్టీ అధిష్టానం ఇచ్చిందని మీకు ఇందా చెప్పినట్టు అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు తెలిపే వ్యక్తులుగా ఇక్కడ మద్దతు తెలిపారు తప్పితే సింగిల్ మ్యాన్ పోయాడు, ఎవరు పోయినా నాయకుడు పోయాడు తప్పితే కార్యకర్తలు పోలేదు. మా వోట్ బ్యాంక్ పటిష్టంగా ఉంది. అతను చేసిన దానికి ఇంకా పూర్తిగా పట్టుదలకున్నారు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అతనికి సరైన రీతిలో గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పాలని పూర్తి సన్నద్ధంగా కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మొట్టమొదట ఓడిపోయినట్టు వినపడే పేరు అజయ్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని టీవీలో ఫస్ట్ వచ్చే పేరు ఖమ్మం నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకున్న నాయకులకు న్యాయం జరగదు, ఎన్నికల సమయంలో వలసలు వచ్చిన వారికే పార్టీ టికెట్లు ఇస్తుంది, వారిని అందలం ఎక్కిస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇది ఒక కొంత పార్టీలో చర్చ నడుస్తుంది. దీనిపై ఏమంటారు? ఇటువంటి పరిస్థితి అన్ని జిల్లాల్లో లేదు, మన జిల్లాలో కొద్దిగా ఇది ఉన్నమాట వాస్తవం. దీని మీద నిన్న నేను కూడా సలీం అహ్మద్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేట్ శక్తులు, ఈ వ్యాపార శక్తులు, రకరకాల వర్గాలు ఎవరైతే ఆ సమయానికి వచ్చి పార్టీలో వచ్చి టికెట్లు అనుభవించి ఇట్లా టికెట్లు తీసుకొని లేటెస్ట్గా మనం అజయ్ కుమార్ని కానీ వీళ్ళని కానీ కొంతమంది ఉదాహరణలు చూపించు వివిధ పార్టీలు మన జిల్లాలో, ఏనాడు కూడా ఇంత ఘోరంగా రాజకీయ వ్యభిచారం చేస్తూ ఈ విధంగా పార్టీలు మారే సిద్ధాంతం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కనపడలేదు, ఈసారి కనపడింది కాబట్టి ఈసారి కానీ పార్టీని నమ్ముకొని
పార్టీని అంటిపెట్టుకొని పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వమని నిన్న జిల్లా మొత్తం కూడా ముక్త కంఠంగా మేము సలీం అహ్మద్ గారికి చెప్పాం. నేను ప్రధాన కార్యదర్శి, నేను కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. స్థానికంగా అందుబాటులో ఉండి పార్టీ క్యాడర్కి ఇవ్వాలి, తప్పితే ఈ విధంగా కార్పొరేట్ శక్తులకు కొత్త కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆగబంటి రాంబాబు గారు గత కొంతకాలం నుంచి పార్టీలో కొంత క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు, మీతో పాటు ముఖ్య నాయకులు కూడా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించట్లేదు, ఎందుకు అనుకోవచ్చు? ఇక్కడ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాక నేను ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా సమర్థవంతంగా పనిచేశాక అప్పుడు అధికారంలోకి, అపోజిషన్లో ఉన్నప్పుడే నాకు పదవులు ఇచ్చారు. ఎందుకంటే నేను సమర్థంగా పనిచేస్తాను కాబట్టి పార్టీ పదవులు పూర్తి స్థాయిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేసినాను. అట్లే ఎన్ఎస్యూ అధ్యక్షుడు కూడా నేను ఎప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండి నాకు పదవులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా మరి వాళ్ళ అపోజిషన్లో ఉన్న పరిస్థితుల్లో నేను సమర్థంగా పనిచేయగలనని చెప్పేసి నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలు ప్రతిదానికి కూడా వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకొద్దిగా స్పీడ్ కనపడుద్ది అంతే, గతంలో పనిచేయపోవటం కాదు. ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మధ్యలో ఎన్నికలేం లేవు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే కనపడే వాళ్ళం సమర్థవంతంగా, మున్సిపల్ ఎన్నికలప్పుడు చక్కగా తిరిగి అప్పుడు నా ప్రధాన కార్యదర్శి పదవి లేకపోయినా మేము ఇచ్చిన అభ్యర్థుల కోసం కూడా పనిచేసినాం. ఇప్పుడు ఏదైతే ఎన్నికలు ఉంటాయో మీకు అడావిడి కనపడుద్ది. ఎన్నికలు లేనప్పుడు జనరల్గా మా పార్టీ కార్యక్రమాల నిర్మాణం, మా గ్రామాలు, కార్యకర్తల కష్టాలు సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎల్లవేళగా అండగా ఉన్నాను, అదొక అపోహ మాత్రమే. ఖమ్మం నగరానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అధికార పార్టీ కార్పొరేటర్లు భూ ఆక్రమణలకు పాల్పడుతూ ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందనుకోవచ్చా? ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒక మీ పార్టీ నుంచి ఒక ప్రకటన చేయలేదు, ఒక ఆందోళన చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన్ని కూడా మేము వెంటనే డిమాండ్ చేయడం జరిగింది. ఎవరై అంటే ప్రతిపక్షం కంటే ముందే వాళ్లే అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు, పర్సంటేజీల కోసం కొట్లాడుకుంటున్నారు. ఒక మంచి అధికారిని ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా పెట్టారు, ఆయన మారిస్తే తప్పితే మాకు ఈ పైరువీలు నడవని చెప్పేసి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హైదరాబాద్ పోయి వాళ్లే ఒకళ్ళ మీద ఒక్కరు దుమ్మెచ్చుకొని వాళ్ళ అవినీతి మరకల్ని వాళ్లే చూపించుకున్నారు. దీని విషయమే ఎమ్మటనే జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని మేము పత్రికా ప్రకటన, జిల్లా మొత్తం కూడా మేము పత్రికాముఖంగా మేము చెప్పడం జరిగింది. ఈ కార్యకర్తల మీద, ఈ కార్పొరేటర్ల మీద, వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద వీటి మీద సమగ్ర దర్యాప్తు జరపాలా. ఎవరైతే అధికారి ఉన్నాడో ఆయన సిన్సియర్గా పనిచేస్తాడు, మున్సిపల్ కమిషనరు ఎవరైతే ఉన్నాడో అతన్ని అసలు వీళ్ళు బదిలీ చేయమంటున్నారు, అతన్ని బదిలీ చేయొద్దని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే కాసుల కోసం కక్కుర్తిపడి రోడ్ల మీద అనుకొని మనం చెప్పుకోవటానికి కూడా అసహ్యంగా ఉండే పనులు ఈ కార్పొరేటర్లు ఈ ఖమ్మం నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇది అందరి ప్రజల దృష్టిలో ఉంది. మేము కూడా పత్రికాముఖంగా చెప్పాం, అధికారులకి విజ్ఞప్తి చేశాం, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది. ఎవరైతే వాళ్ళు దౌర్జన్యం చేశారో బాధితుల మీద కేసులు పెడుతుంది. రీసెంట్గా చూస్తే ఆ కార్పొరేటర్లు భూ కబ్జా పోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ మర్మంలో కేసులు అయినాయి, కానీ ఆ కార్పొరేటర్ మీద కేసులు కాలేదు. ఖమ్మానికి సంబంధించి గోళ్లపాడు ఛానల్ కాలువ ఆధునీకరణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న బాధితులంతా కూడా తమకు ఇంటి స్థలాలు చూపించి మమ్మల్ని తరలించమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మీ పార్టీ నుంచి కానీ ఒక పెద్ద ఎత్తున ఒక భరోసా కల్పించిన అవకాశం లేదు. దీంతో వాళ్ళు వాళ్ళ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి అక్కడ బాధితులకు కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లేకపోయినా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్కి నోటీసు రాగానే తక్షణం స్పందించి అక్కడ మా రూరల్ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని వాళ్ళు కలవటం జరిగింది. వాళ్ళు ఈ విధంగా అక్కడ ఏదైతే హడావిడి ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళిపోయి హడావిడి మేము పునరావాసం కల్పిస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ అది ప్రత్యక్షంగా కానీ వాళ్ళది హామీలు పేపర్ ప్రకటనలకే సరిపోతుందని ఆవేదన వాళ్ళ ఉంది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. దీని విషయంలో మా మండల పార్టీ కమిటీ అక్కడ పూర్తిగా దాని మీద ఒక నివేదిక పంపడం జరిగింది. అది మేము రాష్ట్ర కమిటీకి బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనిలో అక్కడ ఏమాత్రం అన్యాయం జరిగిన పరిస్థితే జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏమని ఉంటే ప్రత్యక్ష పోరాటానికి కూడా అవసరం వస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని కానీ అక్కడ దిగ్బంధించే విధంగా అక్కడ అధికారులని వాళ్ళ న్యాయం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక తీసుకోబోతుంది. కొద్ది రోజుల్లోనే మీరు చూడబోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ అయితే ఏమి ఖమ్మంలో 400 ఇళ్ళని కట్టారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పేద ప్రజలకు అందలేదు. టీఆర్ఎస్ పార్టీ అనుకునే వారికి ఆ
ఇళ్లను కేటాయించారని చెప్పేసి కొంత ప్రచారం నడిచింది. దీనిపైన కూడా వివాదాలు నడిచినాయి. ఈ నేపథ్యంలో మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా ఒక మీరు వాళ్ళ అధికార పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది, ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మొన్న ప్లీనరీ జరిగాక ప్లీనరీలో అతను విజయాలు చెప్పుకోలే, మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో అది అమలు చేశానని చెప్తే ప్లీనరీలో సంతోషం. నువ్వు భూకంపం సృష్టిస్తా, దేశం మొత్తం నేను ఏళ్తానని చెప్పి చెప్పావు, దీని మీద బహిరంగ చర్చకు రావాలని చెప్పి బట్టి విక్రమార్క గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన సవాల్ విసరటం జరిగింది. ఆ రోజు వరంగల్లో ఉండి సార్ పిసిసి పక్షాన ఒక సవాల్ పెద్ద స్థాయిలో ఉన్న ఆయన స్థాయికి సరిపోయే నాయకుడు కాబట్టి సార్ బట్టి విక్రమార్క గారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా సవాల్ ఇచ్చారు. నువ్వు ప్లీనరీలో నువ్వేమన్నా నువ్వు చేసిన పథకాలు ఏమైనా అమలు చేసుంటే చెప్పేవాడివి. నువ్వు ఇంటికో ఉద్యోగం చేయలే, ఊరికి నామ మాత్రం నాలుగిళ్ళు కూడా ఇవ్వలా, దళితులకి త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ 3 ఎకరాలన్నో అయ్యి ఇవ్వలా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలా. కనీసం నువ్వు ఏదైతే నేనాడ కాపలా కుక్కలాగుంటావో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని నువ్వు అది కూడా చేయలా. నువ్వు ఏదైనా చేసుంటే ఓన్లీ నీ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చేటట్టు చేసుకున్నావు. నువ్వు ఏదైతే ఉందో నీకు కమిషన్లు ఏడైతే వస్తాయో అవన్నీ రీడిజైన్ పేరుతో చూసుకుంటున్నాం. దీని మీద మా రాష్ట్ర పార్టీ చాలా పెద్ద స్థాయిలో ప్రజెంటేషన్ కూడా లైవ్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ అక్రమాలన్నీ ప్రాజెక్టుల మీద ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందని అపోజ్ చేయడం జరిగింది. ఏది చేసినా కానీ ఏంటంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే అని, ఏది మేము చెప్పినా కానీ ఒక విచారణ కమిషన్ వచ్చేది లేదు, ఒక సివి ఇంక్వైరీ జరిగేది లేదు, ఏది లేదు. ఇతనికి ప్రత్యక్షంగా ఇంకా మీకు చెప్పాలంటే కోర్టులు అనేక సార్లు ముట్టుకాయలు ముట్టినాం. ఏ ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి అవమానం, దేని మీద వాళ్ళు స్పందించరు. అతను ప్రజలనే గలవాడు, ఎమ్మెల్యేలనే గలవాడు, మంత్రులనే గలవాడు. అతని దారిన ఆయన ఉండే ముఖ్యమంత్రి, సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే ఆ ఘనత కూడా ఈ కేసీఆర్కే తగ్గుతుంది. పోరాటం మనం ఎంత చేసినా కానీ అంతిమంగా నాకు తెలిసి ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరూ పోరాటం చేస్తున్నారు. కానీ ఈ పోరాటం అది ఏనుగు మీద వానబడ్డట్టే, అతనికి ఏం పట్టట్లా. దీనికి అంతిమంగా రిజల్ట్ ఏంటంటే ప్రజలు వేసే బ్యాలెట్. ఇతని ఓటు ద్వారా గద్దె దింపినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుద్ది. ఈ పనిలో ప్రజల్ని చైతన్యపరిచే పనిని మేము ఎక్కువగా తీసుకుంటున్నాం. ప్రజలు చైతన్యంగా, సరిగ్గా, నిర్భయంగా ఈసారి న్యాయంగా ప్రజల అట్టడుగు వర్ణాలకి, గ్రామాల్లో ఉన్న రైతులకి, ముఖ్యంగా రైతాంగానికి కష్టాలు ఎవరు తీరుస్తారనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. రేపు అంతిమంగా రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటుంది. డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి సుమారు 6 నెలల పాటు ఆ పదవి కాలం ఖాళీగా ఉంది. ఆ పదవి ఈ నేపథ్యంలో వాటిని ఒక వర్గం పూర్తి చేస్తున్నప్పటికీ కూడా మరొక వర్గం కాంగ్రెస్ పార్టీలో అడ్డు తగులుతుందని చెప్పేసి దాన్ని పూర్తిగా వాయిదా వేసినటువంటి పరిస్థితి ఎందుకు? ఒక బలమైన ఒక జిల్లా అధ్యక్షుడు లేకపోతే కార్యకర్తలకు దిశనిర్దేశం చేసే వారు ఉండరు. ఈ నేపథ్యంలో పార్టీ కొంత వెనుకబాటుకు గురవుతుంది, ఎందుకు ఇట్లా ఆలస్యం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నిన్నే మా ఇన్ఛార్జ్ సలీం అహ్మద్ గారు సమాధానం చెప్పారు. ఏమని సమాధానం చెప్పారంటే, ఈ నెలాఖరికల్లా, ఈరోజు పేపర్లు అన్నింటిలో వచ్చింది, నిన్న ఇదే క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్, ఎందుకంటే నా స్థాయిలో కాదు, పీసీసీ స్థాయి కాదు, సాక్షాత్తు ఏఐసీసీ సెక్రటరీ రాహుల్ గాంధీ గారు పంపిన ఇన్ఛార్జ్ గారు ఏం చెప్పారంటే ఈ నెలాఖరికల్లా ఇచ్చేస్తామని చెప్పారు. మీరు అన్నట్టు వర్గాలు సహజం, ఏ కమిటీ వేసినా లాస్ట్ టైం ఐతం స్వర్గీయ ఐతం సత్యం గారిని వేసినప్పుడు కూడా అందరూ అన్ని పేర్లు ఇచ్చారు, ఒక పేరే వస్తుంది. ఆ ఒక పేరు సత్యం గారు పెద్ద మనిషి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేయటం జరిగింది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఏ వర్గానికి ఇవ్వాలా ఏంటి అంటే, వర్గాలంటే ఇందుట్లో కూడా ఎవరైతే బాధ్యతాయుతంగా ఇది ఎలక్షన్ ఇయర్, ఈ ఎలక్షన్ ఇయర్లో పూర్తిగా కేడర్ను కలుపుకొని పార్టీని విజయ తీరాల వైపు ఎవరు తీసుకెళ్లరు అనేది వడపోత కార్యక్రమం చేసి రానున్న వారం 10 రోజుల్లోనే ఈ కమిటీ అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఇక్కడ వర్గాలు కామన్, కానీ అంతిమంగా పార్టీ అల్టిమేట్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ నాయకత్వంలో ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ పనిచేయటం జరుగుతుంది. జిల్లాలో కార్యకర్తలంతా ఉమ్మడి జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళటం జరుగుద్ది. నాకు తెలిసి 10-15 రోజుల్లోనే కమిటీ నియామకం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ నేతలుగా మీరు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? మేము వ్యూహాల కంటే చెప్పాలంటే వాళ్ళ వైఫల్యాలు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఏ పేజీ తిప్పేసినా కానీ అది తీరలేదు. మేము ప్రత్యేకంగా వ్యూహం అక్కర్లా, అవతలోడు సమర్థుడైతే వ్యూహం చేయాలి. అయినా కాంగ్రెస్కు ఉండే వ్యూహాలు ఉన్నా కానీ ముఖ్యంగా ఆ ప్రభుత్వ వైఫల్యాలే మా వ్యూహాలు. ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనంలో తీసిపోతే చాలు,
ముఖ్యంగా ఇవాళ పూర్తిగా మన రాష్ట్రం రైతాంగం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది. ఈరోజు 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తే మరి ప్రైజెస్, ఎరువుల ధరలు ఎంత పెరిగినాయి, డీజిల్ ధర ఎంత పెరిగింది, ట్రాక్టర్ లేనిది వాడి వాళ్ళు ఉన్నట్లా అంటే డీజిల్ మీద ఎంత పెరుగుతుంది, ఇవన్నీ పెరిగిపోయి విత్తనాలు ఎంత పెరిగినాయి, అన్నీ పెరిగినాయి ఖర్చులు. కానీ గిట్టుబాటు ధర చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గిట్టుబాటు ధర కంటే చాలా తక్కువ ఉంది. ఇవాళ ధాన్యం 2,000 అమ్మాల్సింది 1,400 కూడా మద్దతు ధరలు, అంటే ఈ అంతకంటే పత్తి కానీ మిర్చి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఖమ్మంలోనే సాక్షాత్ ఎక్కడో కాదు, మన ఖమ్మంలోనే తీవ్రవాదులకు వేసినట్టు రైతులకి సంఖ్యలు వేసి రోడ్ల మీద నడిపించలోనేశారు, రైతుల్ని పూర్తిగా మానసికంగా కుంగదీశారు. ఇటువంటి వైఫల్యాలు, ఇంటికొక ఉద్యోగం ఇచ్చాడు, మీరు చెప్పండి ఎక్కడన్నా ఇంటికొక ఉద్యోగం ఉందా అని మీరు అడిగినా చెప్తారు, నేను చెప్పాలి, నేను కాంగ్రెస్ కాబట్టి నాయకుడు నేను ఇలా చెప్తాను అనొచ్చు. వాస్తవ పరిస్థితుల్లో వాళ్ళ వైఫల్యాలే మా ఆయుధాలు, వాటిని జాగ్రత్తగా మేము బూత్ లెవెల్కి, గ్రామ లెవెల్కి ప్రతి ఓటర్కి చెప్పి ఓటర్ని ఓటు చేసేందుకు సమాయత్తం చేస్తే చాలు. ఈ ప్రభుత్వం ఈ వ్యతిరేక పవనాల్లో కొట్టుకుపోవటం ఖాయం. చివరిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, మీరు ప్రజలకు చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? మా అన్నీ ప్రజలకి చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలా, చిరకాల ఆకాంక్ష, కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేస్తే ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, సోనియా గాంధీ ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మీకు తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది. రెండు విషయాల్లో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది చేసింది. మీకు ఎగ్జాంపుల్ కొన్నే చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి ఓటేయాలని ప్రజలకి మీరు ప్రజలకు ఇచ్చి ఎందుకు అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతా అన్నాడు, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలు ఆరేసుకోవాల్సిందే అన్నారు, అన్న మాట మీద తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టారు. ఆరోగ్యశ్రీ పెడతామన్నాం, పెట్టాం. ఫీజు రీయంబర్స్మెంట్ కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు డబ్బున్నా లేకపోయినా సామాన్యులు, దళిత కుటుంబాలు, మామూలుగా ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేక మందికి ఉపయోగపడిన పథకం ఫీజు రీయంబర్స్మెంట్, ఇది పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏమీ లేకపోతే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో కోటీశ్వరతో పాటు కూడా మామూలుగా వైద్యం కార్డు తీసిపోయి వాళ్ళ గుండె ఆపరేషన్ కానీ ఏదైనా చేయించుకొని వస్తున్నారంటే ఆ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయి, నేను ఇవాళ ఈ జిల్లాలో గర్వంగా చెప్తా, ఇవాళ జొన్నలు తప్పితే ఇవాళ బియ్యం తింటున్నామంటే మన జిల్లా మటుకి, నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం తప్పితే ఆ తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు జిల్లాలో పారింది లేదు. ఇవాళ తినే ప్రతి బియ్యం గింజ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ముద్ర కనపడాల, చేతి గుర్తు కనపడాల. అటువంటి పరిస్థితి అంత పంట సాగులో తెచ్చింది, అటువంటి పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లాలో మీరు పరిశ్రమలు చూస్తే 2 sugar factories కాంగ్రెస్ టైంలో వచ్చినాయి. హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, నవభారత్ కావచ్చు, కేటీపీఎస్ కావచ్చు, ఈ బొగ్గు గనుల అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లాలో మీరు ఏదన్నా పరిశ్రమ చెప్పండి. అలాగే కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజ్ వచ్చింది మా హయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది మా హయాంలో, అశ్రవపేట అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది మా హయాంలో, మైనింగ్ కాలేజ్ వచ్చింది మా హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పితే ఈ 4 ఏళ్లలో నువ్వు ఒక పరిశ్రమ పెట్టావా, ఒక కాలేజ్ కట్టావా? నువ్వు ఈ పథకాలన్నీ మేము ఇచ్చినాయి, ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నావు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆ పేరు చెప్పి ఉన్న ఇళ్ళు కూడా కొట్టినావు, మరి రీయంబర్స్మెంట్ మా పథకమే, ఉచిత విద్యుత్ మా పథకమే, ఇవన్నీ మా పథకాలే తప్పితే నువ్వు కొత్తగా చేసింది ఏమీ లేదు. నువ్వు చేస్తే ఒక ప్రాజెక్టుల పేరుతో అవినీతి తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక క్షణం కూడా నైతిక అర్హత లేదు. ఇంకా 4 రోజులు పోతే ఓట్లు రావనే భయానికి మోడీ గారు ఈయన మాట్లాడుకుని ముందస్తు ఎన్నికలకు వస్తున్నారంటే మీకు పరిస్థితి అర్థమైపోయింది. వాళ్ళకి ఏమాత్రం ఇంకా కంటిన్యూ చేస్తే ఉండమనేది అర్థమైంది కాబట్టి వాళ్ళు ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు. ఇది నాగబంటి రామ్మగారు చెప్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే తమకు ఆయుధాలుగా ఎన్నికలకు పోతామని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా ఎగరవేస్తుందని చెప్తున్నారు. ప్రజలు నేడు అభివృద్ధి చెందారంటే ఓన్లీ అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని కూడా నాగబంటి రామ్మగారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్, ఖమ్మం.